ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడు పలికిన కొత్త పలుక అంటే కొత్త సంవత్సరంలో ప పలికిన మొదటి కొత్త పలుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సంయమనంతో కూడిన దాడి చేశారు ఆయన కొన్ని రిలవెంట్ పాయింట్స్ లేవదీశారు లేవ వాడు లేవదీసిన అంశం మీద మనము చర్చిద్దాం ముందుగా మొదటి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తున్నారంటూ రాశారు ఆయన రైట్ చేసిన ఇష్యూస్ చాలా ఆలోచించే విధంగా ఉన్నాయి అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేసే రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కులాల మధ్య సమస్యల మీద దెబ్బతింటుందని తెలుగుదేశం వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం దానిపై హైకోర్టు స్టే ఇవ్వటం ఆశ్చర్యంగా ఉందంటూ తెలుగుదేశం పార్టీని అటు న్యాయ వ్యవస్థను బోనాలను నిలబెట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నించారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే కులాల మధ్య అసత అసమతుల్యత అనే మీనింగ్ ఎక్కడ ఏ డిక్షనరీ లేదు అని అన్నారు కానీ అసలు ఏ దృష్టితోటి మరి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏ విధంగా చెప్తారు ఏ ఏ విధంగా డిఫైన్ చేస్తారో తెలుగు ఆయన రాధాకృష్ణ గారు ప్రస్తావించకపోవటము అన్ దురదృష్టకరం డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనే పదాన్ని కులాల మధ్య సమతులు దెబ్బతినడం అన్న సూటి అర్థం ఏ డిక్షనరీలో కూడా కనిపించదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పదాన్ని ఉపయోగించలేదండి మీడియాలో ఉపయోగించే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్న వస్తుందని కోర్టులోకి వేశారు కోర్టులోకి వేస్తే ఈ దీని ఈ సాకుగా చూపి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు దానిని వక్రీకరించి తెలుగు పచ్చ మీడియా రకరకాల ప్రచారం చేస్తుంది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా జోన్లను మార్చి మళ్ళీ ఇళ్ల స్థలాలుగా కేటాయించుకున్నందున హైకోర్టు స్టే ఇచ్చింది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉన్నప్పుడు సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అనేది ఒక వ్యూహ అది ఒక ఊహ మాత్రమే కాబట్టి ప్రభుత్వము సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ కంటే యాభై నాలుగు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటము ప్రాముఖ్యతగా భావిస్తున్నది దానికి కొత్త ప్రభుత్వానికి కొత్త ప్రయారిటీస్ ఉండటం దీనికి కోర్టులు కూడా నిబంధనల పేరుతోటి సాంకేతిక అంశాలను ఆధారంగా తీసుకుని ఎల్లకాలం కాలం ఆపలేవు కదా ప్రభుత్వం ఖచ్చితంగా తన అభిప్రాయాలను అమలు చేసే అవకాశం ఉంటుంది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ విరుద్ధంగా జోన్లను మార్చి ఇళ్ల స్థలాలను కేటాయించు అసలు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల వద్ద తీసుకున్న భూమి రైతులకు ప్లాట్లు కేటాయించిందా రెసిడెన్షియల్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు కేటాయించిందా ఆ స్థలాలనులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిందా ఏమీ చేయని ప్రభుత్వాన్ని తెగ సమర్థించేస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్న ప్రభుత్వాన్ని విమర్శించటము ఏం సబబు ఖచ్చితంగా పేదలు లేకుండా ఏ మహానిర్మాణము జరగదు పేదలు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండాలి పేదలు అంటే వారు నిరుపేదలు కాదు వారు హైలీ స్కిల్డ్ వర్కర్స్ నైపుణ్యం గల వారు అటువంటి వారి అవసరం ఉంటుంది ఏ మహానగరానికైనా అవసరం ఉంటుంది అందువల్లనే మనము ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఇళ్ల స్థలాల్లో హెచ్ఐజీ ఎంఐజీ ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ అనే రకరకాల విభజనలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు ఇళ్ళది అది హోమోజినస్ స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఒక హౌ టౌన్షిప్ డెవలప్ అవుతుంది ఏషియాలో అతిపెద్ద టౌన్షిప్గా కేపిహెచ్బి అభివృద్ధి సాధించడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో ఉండే రాజకీయ నాయకత్వం యొక్క ముందు చూపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అమరావతిని ధనికుల రాజధానిగా చేయాలనుకున్నాడు దానికి పురుటిలోనే సంధి దెబ్బ తగిలింది కాబట్టి అది మహానగరంగా మారే అవకాశము తక్కువ అలాగే అది ఒక ఫ్లరిషింగ్ ఎకనామిక్ యాక్టివిటీ జోన్గా మారే అవకాశం కూడా తక్కువ పేదలకు లేకుండా పేదలు లేకుండా మధ్యతరగతి లేకుండా ఎవరు ఏది సాధించలేరు పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్ డీట్లు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది అమలులో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు ఇది విరుద్ధము ఎన్ని చట్ట విరుద్ధమైన పనులు చేశారండి రాజ అమరావతిలో అమరావతిలో అసైన్ ల్యాండ్ భూములు కొనకూడదు కదా అసైన్ బ్యాం భూములు మన కార్యకర్తల ద్వారా కొనుగోలు చేయించి వారికి లీజ్ మొత్తము ప్లస్ ఇళ్ళ స్థలాలు కేటాయించటము అది చట్టానికి చాలా అనుకూలమైన చర్య దానిని మీద విచారణ జరుపుతుంది దానికి అడ్డం వేయటం కూడా చాలా చట్టబద్ధమైన చర్య రాధాకృష్ణ గారు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇందుకు భిన్నంగా చెప్పలేదంట సుప్రీంకోర్టు ఏం చెబుతుందో రాధాకృష్ణ గారు ముందే చెప్పేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందదని సుప్రీంకో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందదని తెలుసు కూడా దిశ చట్టం చేయటం కొన్ని కేంద్రం దాని తిరుగుటపాలో పంపడం చూసి అమలులో లేని దిశా చట్టం కూడా జగన్ మద్దతుదారులు ప్రచారం చేసుకుంటున్నారు విశా చట్టం అనేది ఒక ప్రోగ్రెసివ్ ఇనిషియేటివ్ ఆ ఇనిషియేటివ్ ఎదురు దెబ్బలు తగులుతాయి ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా ఎదురుదెబ్బలు తగులుతాయి క్రమక్రమంగా అది యాక్సెప్టబుల్ ప్రాక్టీస్ అవుతుంది అది మన చరిత్రలో అనేక సందర్భాల్లో చూసాము అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరి ఎండదండలతో న్యాయ వ్యవస్థ చలగాటం జగన్ రెడ్డి సాహసించగలుగుతున్నారు అంటే సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి సహాయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు అన్న స్థాయిలో రాధాకృష్ణ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయగలగదో ఏం చేయగలిగిందో న్యాయమూర్తులలోను న్యాయవాదులలోను ప్రజలలోనూ తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నది ఆఖరికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కూడా జగన్ లేఖ వల్ల ప్రధాన న్యాయమూర్తి రాసిన లేఖ వల్ల ఖచ్చితంగా ఆయనకి అయాచిత లబ్ధి లభించింది అని కూడా అంగీకరించారు అయాచిత లబ్ధి లభించటానికి కూడా ప్రధాన న్యాయ మాజీ ప్రధాన న్యాయమూర్తి కారణమని అంటు అని భావిస్తున్నారా లేకపోతే ప్రస్తుతము సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి వైఖరి వల్ల న్యాయమూర్తి ఒమిషన్స్ అండ్ కమిషన్స్ వల్ల జగన్ ప్రభుత్వం ఇలాగ చేయగలుగుతున్నదని అనుకుంటున్నారా న్యాయ వ్యవస్థ చెలగాటమాడట్లేదు తనను న్యాయ వ్యవస్థ కార్నర్ చేసి వేధించటానికి ఆయన ఎదురు తిరిగారు ఎదురు తిరిగి తాను సుప్రీంకోర్టు ప్రధాన లేఖ రాయటమే కాకుండా తన ప్రధాన కార్యదర్శితో లేఖలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చారు ఈ క్రమంలో ఆయనకు తాత్కాలిక విజయం లభించవచ్చు కానీ అంతిమంగా న్యాయం ధర్మమే గెలుస్తాయి ఇప్పుడు గెలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయాలన్నీ న్యాయము ధర్మము గెలవటంలో ఉన్న భాగాలేనని మనం గుర్తించాలి రాధాకృష్ణ గారు గుర్తించాలి ముఖ్యంగా న్యాయమూర్తులు సైతం హైకోర్టు బయటకు వచ్చి మరీ ఆయనకి ఎవరికి రాకేష్ కుమార్ గారు వీట్కోలు పలికారట రాకేష్ కుమార్ ప్రవర్తనను ఆయన ఆఖరు క్షణంలో ఇచ్చిన తీర్పును ఆఖరు రోజు ముందు రోజు ఇచ్చిన తీర్పును ప్రపంచమంతా న్యాయవాద వర్గాలన్నీ ఏకేస్తుంటే రాధాకృష్ణ గారికి మాత్రం హైకోర్టు న్యాయమూర్తికి హై హైకోర్టులో పనిచేసే న్యాయమూర్తులందరూ బయటకు వచ్చి వీడ్కోలు పలికారు అది మినిమం కట్టసి కాబట్టి చేశారు అలాగే బయట అమరావతి రైతులు కూడా ఆయనకు సాదర వీట్కోలు పలికారు నిజానికి రాధాకృష్ణ గారు ఒకటి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది మంగళగిరి ప్రాంతంలో రాకేష్ కుమార్ గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారనే అభిప్రాయం మీకున్నది కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఈ ఖచ్చితంగా ఆయనకి మహిళల్లోనూ లేకపోతే బడుగు రైతుల్లోనూ అంత పలుకుపడి ఉంటే ఆయన విజయం నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది ఆయన ఈ లోకేష్ బాబు చేయలేని ఘనతను రాకేష్ బాబు చేస్తారేమో ఆలోచించండి అరాచకాలకు మారుపేరుగా మనం చెప్పుకొని బీహార్కు చెందిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంతకంటే ఘోరంగా భావించి ఉండ ఉంటాయని భావించ ఉండవచ్చు ఖచ్చితంగా అంటే బీహార్లో జనం గొర్రెల్లాగా తలవంచుకుపోతారు తప్ప ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు సోషల్ మీడియా నిర్వాహకులు ప్లస్ ముఖ్యమంత్రి కూడా న్యాయ వ్యవస్థ చేస్తున్న తప్పిదాలను ప్రతిఘటిస్తారన్న విషయం రాకేష్ కుమార్కి బాగా అర్థమై ఉంటుంది ఆయన జీవితాంతం దేనిని మననం చేసుకుంటూ తాను చేసిన తప్పిదాలు తాను ఇచ్చిన తీర్పుల గురించి ఆలోచిస్తూ శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆయనకు వత్తాసు పలికిన రాధాకృష్ణ లాంటి వారు కూడా ఖచ్చితంగా తమకు తగిన గాయాలు చూసి వాటిని వాటికి మందు రాసుకుంటూ జీవిత శేషాన్ని నడిపించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫించే వాదించే న్యాయవాదుల ఫీజు కింద చెక్కుల ద్వారా ఇచ్చే మొత్తం కాకుండా సొంతంగా నగదు చెల్లిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు ఇవి అంటే మనం ప్రూవ్ చేయలేని అంశాలను రాధాకృష్ణ ఏదైనా రాసేయగలని మనం గతంలో ఎన్నో 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 సందర్భాల్లో చూసాం ఆయన క్యాష్ ఇస్తున్నట్లుగా జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ న్యాయవాదులకు క్యాష్ ఇస్తున్నట్లుగా ఈయనకేమన్నా తెలిసిందా రాజధానికి సంబంధించిన కేసులు రైతుల తరఫున వాదించకుండా ఉండటానికై ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాధికి రోజుకు కోటు వంతన విచారణ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు చెల్లిస్తామని జగన్ తరఫు దూతలు ఆశ చూపటం నిజం కాదా ఇది కూడా మనం వెరిఫై చేసుకోలేం కాబట్టి ఆయన ఏ ఆరోపణ అయినా చేయొచ్చు నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఖరీదైన న్యాయ న్యాయమూర్తులను అపాయింట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే రోజుకు కోటి చెల్లించే రోజుకు కోటి ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా రోజుకు కోటి చెల్లించడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన సొంత జేబులోంచి నిధులను తీస్తున్నాడా ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు అర్థం అర్థం లేని విమర్శలు ఇలాంటి విమర్శలు ఎవరి మీద ఎన్నైనా చేయవచ్చు రాధాకృష్ణ ఇందులో అందివేసిన చేయి కాబట్టి ఆయన అలా చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటారు మనం చూస్తూ చూస్తూనే ఉండక తప్పదు